మంత్రి కేటీఆర్ బదనం చేస్తే సహించేదిలేదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమాన్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల శ్రీఘాత గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్ష హనుమాన్లు హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్లో మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని చెప్పారు. పేపర్ లీకేజ్ విషయంలో కేటీఆర్ హస్తముద్దని దుష్ప్రచారం చేసినా యువత నమ్మలేకపోవడంతో ప్రతిపక్షాలు బజార్న పడుతున్నారని చెప్పారు. లీకేజీలతో మంత్రి కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదని, అతని దృష్టంతా అభివృద్ధిపైనే ఉంటుందని చెప్పారు. బడా కంపెనీలను తెలంగాణకు తెప్పించి ఉద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో నామినేట్ పదవులలో అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్ష హనుమాన్తో పాటు ముదిరాజ్ గ్రామశాఖ అధ్యక్షులు పర్ష శ్రీనివాస్, ముదిరాజ్ కుల నాయకులు, కులస్థులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఉపాధ్యక్ష పదవి అనేది మా ముదిరాజులను చైతన్యం చేసేందుకు, ముదిరాజులను అభివృద్ధి చెందించేందుకు, వీళ్ళు పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేందుకు కృషి చేస్తే తప్ప నా స్వార్థం కొరకు ఉపయోగించాలని చెప్పి ఈ నా ఊరు పక్షాన నా కులం పక్షాన నేను తెలియజేస్తా ఉన్నా. మన సోదరులు చెప్పినట్టు ఇంత చిన్న గ్రామంలో మనకి ఇంత పెద్ద పదవి రావడం అనేది చాలా సంతోషం అన్నారు. నేను దాన్ని అట్నే కాపాడుకుంటూ ఆ పదవికి వెన్న తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా బండ ప్రకాశ్ అన్న ఏదైతే నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పదవి ఇచ్చిండో దానికి తగ్గట్టు ఈ శ్రీగాధలో మొదలు పెడితే జిల్లా వరకు, జిల్లా నుంచి పెడితే రాష్ట్రం వరకు ముదిరాజుల చైతన్యానికి, ముదిరాజుల అభివృద్ధికి, ముదిరాజుల ఎదుగుదలకు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను.